Hello dear gentle friends, welcome and welcome back to All Rounder Info. This is Gananath Shankar. Poga tragadam aarogyaniki e vidhanga hanikaramo, appu cheyadam manashantiki hanikaram. With this note, let us get inside the video today. Kreditbee manchida? Kreditbee lo loan pondadam safea kada? CIBIL score takku unna kuda Kreditbee lo manaki loans istara? Ila chala doubts meeku unnai telusu. So ee doubts nanta kuda chala simplify chesi genuine ga meeku explain cheyadaniki try chestanu ee video lo. మొట్టమొదటి విషయం ఏంటంటే క్రెడిట్బీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సో కేవలం జెన్యున్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే, ఇకపోతే మనం ఏ యాప్లో అయినా లోన్ పొందాలంటే క్రెడిట్బీనే కాదండి, ఏ యాప్లో అయినా, మరి ముఖ్యంగా మొబైల్ యాప్స్ ద్వారా మీరు లోన్ పొందాలనుకుంటే చూడాల్సిన మొట్టమొదటి విషయం అది రియల్ యాపా లేకపోతే ఫేకా, రిజిస్టర్డా కాదా అన్న విషయాన్ని చెక్ చేయాలి. ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం టీవీ ఛానల్స్లో, అంతెందుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా వన్ ఆఫ్ ద వీడియోస్లో మన ఛానల్ ద్వారా నేను తెలియజేశాను. సో మనకందరికీ తెలుసు ఫేక్ యాప్స్ ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి, మనశ్శాంతిని చంపేస్తున్నాయి, మనశ్శాంతిని కాదు జీవితాలని చంపేస్తున్నాయన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో దట్ ఫస్ట్ థింగ్, క్రెడిట్బీ రిజిస్టర్డా కాదా అని చెప్పి అడిగితే ఎస్, క్రెడిట్బీ ఇస్ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి అండర్ ఆర్బీఐ. ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, ఎన్బిఎఫ్సి ద్వారానే మనం లోన్ పొందాలా, ఈ విషయాలనంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే, సో ఎన్బిఎఫ్సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఒకవేళ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, ఎన్బిఎఫ్సి గురించి మాకు తెలుసుకోవాలని సపరేట్గా ఒక వీడియో డీటెయిల్గా చేస్తాను. సరే, ఇకపోతే షార్ట్కట్లో ఎన్బిఎఫ్సిఏ క్రెడిట్బీ రిజిస్టర్డ్ అండర్ ఆర్బీఐ, బట్ ఎన్బిఎఫ్సిలో మీరు క్రెడిట్బీ అని చెప్పి సెర్చ్ చేస్తే ఉండదండి, వాళ్ళు వేరే పేరుతో ఎన్బిఎఫ్సిలో రిజిస్టర్డ్ అయి ఉన్నారు, బట్ స్టిల్ సేఫే. అది ఒక సిస్టర్ కన్సర్నే, లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల క్రెడిట్బీ అనేది ఒక బ్రాండ్ నేమ్గా పెట్టుకొని యాక్చువల్ నేమ్ అనేది క్రేజీబీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో వాళ్ళు ఎన్బిఎఫ్సిలో రిజిస్టర్ అయ్యారు. సో ఎన్బిఎఫ్సి అనేది ఆర్బీఐ కంట్రోల్ అయిన ఒక సంస్థ మాత్రమే. సో దట్ ఫస్ట్ థింగ్ ఈజ్ క్లియర్, ఇట్ ఈస్ రిజిస్టర్డ్. సరే, ఇకపోతే రెండో విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి. మనలో చాలామంది ఇది ఆలోచించాం, డైరెక్ట్గా లోన్ అప్లై చేస్తాం, బట్ చూడాల్సిన విషయం వాడు చక్రవడ్డీ వేస్తున్నాడా, చక్రానికి చక్రం దిప్పుతున్నాడా, ఈ విషయాలంతా చూడాలి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రెడిట్బీ అనే యాప్లో మీరు చూసారంటే మూడు రకాలైన లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి లోన్ ఏంటంటే ఫ్లెక్సీ లోన్ అని చెప్పి పిలుస్తున్నాడు. ఈ ఫ్లెక్సీ లోన్ అనేది ఎవరికి అంటే, సో శాలరీడ్ పర్సన్ కాదు, మనకి ఇన్కమ్ ప్రూఫ్ లేదు అనుకునే వాళ్ళకి, అనే వాళ్ళకి ఈ ఫ్లెక్సీ లోన్ని అందజేస్తున్నారు. సో ఇది మ్యాక్సిమం చూసారంటే 15,000 వరకే లిమిట్ ఇస్తున్నారు, ఎందుకంటే రిస్క్ తీసుకోలేడు కాబట్టి, వాడు రిస్క్ తీసుకోకపోతే మనకు కూడా రిస్క్ ఉండదన్న విషయాన్ని ఆలోచించండి. సో సేఫ్గా వాడు ఏం చేస్తున్నాడు, మ్యాక్సిమం 15,000 వరకే ఇస్తున్నాడు, ఎందుకంటే మీరు శాలరీడ్ కాదు కాబట్టి, మినిమం 5,000 నుంచి 15,000. సో ఫ్లెక్సీ లోన్ మీరు తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 18% నుంచి మ్యాక్సిమం 29.95%, ఆల్మోస్ట్ ఒక 0.05% వదిలేశాడు, అంటే 30% అని చెప్పి అనుకోవచ్చు. మరి ఈ 18 to 29.95 ఏంటంటే మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి లేకపోతే మీ పాస్ట్ హిస్టరీని బట్టి మీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్సన్కి పర్సన్కి డిఫర్ అవుతుంది. సో రెండో రకమైన లోన్ ఏంటంటే పర్సనల్ లోన్, శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇచ్చే పర్సనల్ లోన్. సో మీరు శాలరీడ్ ఎంప్లాయీ అయితే, మీకు శాలరీ స్లిప్స్ ఉన్నట్లయితే, బ్యాంకులో మీ శాలరీ పడినట్లయితే, బ్యాంక్ స్టేట్మెంట్ మీకు ఉన్నట్లయితే, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ లోన్. సో ఇకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, బేసికలీ లోన్ అమౌంట్ అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 15% లేకపోతే 18% నుంచి మ్యాక్సిమం ద సేమ్ 29.95% వరకు ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్స్, మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎక్కువ అవ్వడం లేకపోతే తక్కువ ఉండడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే లోన్ అమౌంట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అన్నమాట. సరే, ఇకపోతే మూడో లోన్ ఏంటంటే ఈ ఓచర్ అని చెప్పి ఒకటి ఇస్తున్నాడు. అంటే ఈ ఓచర్ అంటే ఏం లేదు, ఈ ఓచర్ని యూజ్ చేసి మీరు ఈఎంఐలో ఆన్లైన్లో ప్రోడక్ట్స్ని కొనొచ్చు, ఫ్లిప్కార్ట్ ఈ విధమైన, అమెజాన్ ఈ విధంగా ప్రోడక్ట్స్ని మీరు ఆన్లైన్లో ఈ ఓచర్స్ని యూజ్ చేసి కొనొచ్చు, జస్ట్ లైక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి అనుకుందాం. సో మీరు ఓచర్ యూజ్ చేసి కొనేటప్పుడు దాన్ని 12 months లేకపోతే 24 months ఈఎంఐస్గా డివైడ్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ని కొని మీరు తిరిగి చెల్లించడం జరుగుతుంది అన్నమాట ఎవ్రీ మంత్. మరి దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం రీజనబుల్ అంటే మిగతా రెండింటితో పోల్చుకుంటే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. సో 15% నుంచి ద సేమ్ మ్యాక్సిమం మాత్రం 29.95% ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డిఫరెంట్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పాను. సో ఇది మారుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. ఇకపోతే మూడో విషయం ఏంటంటే, చివరి విషయం,
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా క్రెడిట్ బీలో మనకి లోన్ వస్తుందా అన్న ఒక డౌట్ చాలామందికి ఉంది. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రైట్, ఇది మూడో విషయంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇది మొదటి విషయంగా సెర్చ్ చేస్తూ ఉంటారు. లో క్రెడిట్ స్కోర్కి, సిబిల్ స్కోర్కి ఎవరు లోన్ ఇస్తారని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. అది తప్పు. మొదటగా మనం చూడాల్సింది అది రియలా, ఫేకా, రిజిస్టర్డా కాదా. రెండవది ఇంట్రెస్ట్ రేట్. అండ్ ఫైనల్గానే మనకు ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే అప్పుడు చూడాల్సిన విషయం ఈ పాయింట్ అన్నమాట. సరే, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి చూస్తే ఎస్, 99.99% ఇందులో నిజం ఉంది. అందుకే ఫ్లెక్సీ లోన్ అని చెప్పి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ లోన్ ముఖ్యంగా సిబిల్ స్కోర్ ఎవరికైతే 700 కంటే తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కోసమే సో ఈ ఫ్లెక్సీ లోన్ని పెట్టారు. ఫ్లెక్సీ లోన్ నీకు లోన్ టర్మ్స్ మినిమం 2 మంత్స్, మ్యాక్సిమం 3 మంత్స్ మాత్రమే ఇస్తాడు. సో వాడి సేఫ్టీ కోరుకుంటున్నాడు. సో చెప్పాను కదా మనం కూడా సేఫ్ అని చెప్పి. సో 2 to 3 మంత్సే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం కంపారిటివ్లీ మిగతా వాటికంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మనం ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసే సో ఈ లోన్ని పొందగలం అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రెడిట్ బీ. ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి, ఆలోచించి చేయండి. బట్ మ్యాక్సిమం విషయాల్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈ విధంగానే మిగతా యాప్స్ గురించి కూడా, ఏదైనా పర్టికులర్గా ఒక యాప్ గురించి మీరు తెలుసుకోవాలనిపిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. వాటి గురించి కూడా డీటెయిల్డ్గా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. స్టే సేఫ్, స్టే హెల్దీ.